वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल नेनु मिसमत सत्याग्रहमे आयुधंगा अहिंसा मार्गंलो देशानिकि स्वातंत्र्यं तेच्चिन महनीयुडु जातिपित महात्मा गांधी अनि जिल्ला कलेक्टर जितेश वि पाटील अन्नारु। అదే విధంగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిచితుడైన స్వాతంత్ర్య సంగ్రామంలో చురుకుగా పాల్గొన్న లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా నేడేనని, వారు దేశం కోసం సర్వం త్యాజించి నిజాయితీగా పనిచేశారని అన్నారు। ఇద్దరు మహనీయుల జన్మదినం నేడు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు। జాతిపిత 154వ జయంతి సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉన్న బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ వంటి ఎన్నో ఉద్యమాలు అహింస మార్గంలో చేపట్టి బ్రిటిష్ వారిని దేశం నుండి పారద్రోలారన్నారు। ఆ మహనీయుల నిస్వార్థ సేవలు, త్యాగాల ఫలితంగా మనం ఈనాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకన్న, వైస్ చైర్మన్ కుంభాల రవి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, టీఎన్జీఓఎస్ అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, ఆ కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మహాత్మా గాంధీ జయంతి ఉంది। అదే విధంగా మన గౌరవ అప్పుడు ప్రధానమంత్రి మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఉంది। వాళ్ళిద్దరు సందేశం మనం మనసులో పెట్టుకొని మనం ప్రతి ఒక్క పౌరులు పని చేయాల్సి ఉంది। మహాత్మా గాంధీ ఇచ్చిన సందేశం సత్యం మరియు అహింస, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన సందేశం అది ఎంత సరళంగా ఉంటారు లైఫ్లో, మరియు ఒక నిజాయితీగా దేశం కోసం పనిచేస్తారు। అదే పనితీరుతో మేము అందరూ పని చేస్తూ మన దేశానికి గొప్ప పేరు ఇంకా సాధ్యం చేయాలని నేను కోరుకుంటున్నాను। మళ్ళీ ఒకసారి అందరికీ మహాత్మా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు। థ్యాంక్ యూ।